చీరాల మండలం తోటవారిపాలెం గ్రామం వివర్స్ కాలనీలో ఇటీవల తుఫాన్ ప్రభావంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న 700 కుటుంబాలకు 7,13,000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అసిస్ట్ ఫెమా వెలుగు గ్రామాభివృద్ధి సంఘ సభ్యులు మార్కండేయ చేనేత సంఘం సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎండీఓ సంబశివరావు తదితరులు పాల్గొన్నారు. आर वै मंद की नित्यावसर वस्तु कुट आर वोब कुटाल मंद की नित्यावसर यह कार्यक्रम अंत वेरा वेलू कमिटी वारी आध्र्यो जो मुझे విలేజ్ లో దగ్గర దగ్గర 5 కోట్ల రూపాయలు 8 సంవత్సరాలుగా అంటే దగ్గర దగ్గరగా ఇప్పుడు సంవత్సరానికి 75 లక్షలు 80 లక్షలు ఇరపక్షం అంటే ఖర్చు పెట్టినట్టే లెక్క అంతంత అమౌంట్ ఒక వివర్స్ కాలనీలోనే కాన్సంట్రేట్ చేసి తోటవారి పాలనలో కాన్సంట్రేట్ చేసి చేయటం వాళ్ళ సేవా దృక్పథానికి ఒక చక్కటి ఉదాహరణ నిజంగా ఇది సంతోషించాల్సిన విషయం ఇక్కడ ఇంకొక మంచి పరిణామం ఏమంటే వెలుగు టీం ఉందని అన్నారు వెలుగు టీం వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ రకమైన సర్వీస్ చేస్తున్నారంటే కృషి చేయడానికి ఒక అవకాశంగా ఉంటది కనుక అలాంటప్పుడు మనం వాళ్ళకి చేదోడుగా ఉన్నప్పుడే వాళ్ళకి మంచి ధైర్యం అనేది కల్పించడం అనేది జరుగుద్దన్న ఉద్దేశంతో అసిస్ట్ సంస్థ పనిచేస్తుంది అలాగే ఆ ధైర్యం కల్పించడానికే మీ గ్రామంలో గ్రామాభివృద్ధి సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే సంస్థ ఎల్లకాలం మీ అనుకుండి మిమ్మల్ని నడిపించడానికి మీ గ్రామంలో అంటే మన గ్రామంలో ఎంతవరకు నష్టం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ పని కోల్పోయారు ఆ నెల రోజులు వర్షాలు ఎక్కువ పడటం వలన పని కోల్పోవడం అనేది జరిగింది ఎవరికాళ్ళు ఇళ్ళల్లో ఉండి ఉన్నది సంపాదించుకున్నది లేదా కొంత అప్పు చేసుకొని తినడం అనేది ఆ సమస్య అనేది మా సంస్థ ఫుడ్ కాదు మామూలుగా మనకు కష్టం వచ్చేస్తది జనరల్లీ సో దాని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ ప్రొవిజన్స్ ఇద్దాం అనుకున్న ఇక్కడ వెలుగు గ్రామాభివృద్ధి సంఘం మీ ఊర్లో మెయిన్ గా పని చేస్తుంది అసిస్టే కాదండి ఇక్కడ కొంతమంది యాక్టివ్ ఒక 20 మెంబర్ 1 మెంబర్స్ మా ఊరికి మేము ఉన్నాము అంటే మనం ఎంతో కొంత మన హెల్ప్ చేయాలి డబ్బులు ఆశించట్లేదు వాళ్ళు చూడండి వాళ్ళు ముందుకొచ్చి ఎంతో కొంత నేను బతికినంత కాలం నా పేరు చెప్పుకోవాలి కొంచెం సెల్ఫ్ ఉంటుంది